ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు టీవీ ప్రేక్షకులకు, పావురు స్వరం కార్యక్రమం కొరకు వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో నా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. మీరు అందరూ ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు ప్రత్యేకిస్తూ ప్రార్థిస్తూనే ఉన్నాం. మా పావురు స్వరం అనేటువంటి కార్యక్రమం కొరకు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు, ప్రతి సోమవారం పగలు 1:30 వీక్షిస్తూ శ్రద్ధగా వింటూ అనేకమైనటువంటి మేలులు పొందుతూ ఉన్నందులకై మరి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభివందనాలు. ఈ రాత్రి కూడా, ఈ సమయంలో కూడా ఈ క్రీస్తు టీవీలో మీ కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి టీవీలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా దేవాతి దేవునికి మరొకసారిగా రుణస్తుని ప్రార్థన చేసుకొని వాక్య పరిస్థితులకు వెళదాం. మమ్మల్ని మిక్కీలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, నీకు స్తోత్రములు. మీ మహాఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, గడిచినటువంటి బుధవారం నుండి బుధవారం రాత్రి వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచి ఈ పావురు స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ యొక్క ఆత్మీయ అనుభవాలు మీ బిడ్డలకు నేర్పించండి. నిలవబెట్టుకొని మీ దాసులైన నన్ను మీ ఆత్మతో బలపరిచి బలమైనటువంటి అనుభవాలు మీ ప్రజలతో చెప్పండి, మహిమ పొందండి. ప్రభు యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, కొద్ది సమయము మరి టీవీ దగ్గర శ్రద్ధగా కూర్చొని దైవ వర్తమానమును వినవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. అలాగనే రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. గలతీయులకు వ్రాసిన పత్రిక 5:16 ధ్యానం చేద్దాం. 16 ధ్యానం చేద్దాం. నేను చెప్పనది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర యచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశ్యములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమమతులు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయం పరిశుద్ధ లైకనులో చదవబడినటువంటి దైవ సందేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ప్రియులారా, శ్రద్ధగా టీవీ ముందు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ప్రయత్నించండి. దేవుడు నీ మీ అందరితో, మీ కుటుంబంలో మీ అందరికి అవసరమైనటువంటి సందేశమును దేవుడి రాత్రి తన దాసుల ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో, ఈ సందర్భంలో మాట్లాడువాడను నేను కాను, మాట్లాడేది మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆత్మ. అవును కానీ ప్రియమైన సహోదరి సహోదరులరా, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ఈ రాత్రి మనము ఆత్మకున్నటువంటి ప్రత్యేకత ఏమిటో, శరీరమునకున్నటువంటి ప్రత్యేకత ఏమిటో, ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మనకు ఎలాగా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాయో. రాత్రి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రికను రాస్తాడు. అవును ప్రియులారా, ఈ పత్రిక గలతీ సంఘానికేనా అంటే కాదు, కానీ దేవుని యొక్క ప్రజలకు, సార్వత్రిక సంఘాలలో దేవుని యొక్క ప్రజాంగంగా ఎదుగుచున్న ప్రతి ఒక్కరికి
ఈ వాక్య సత్యాలు ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనదిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైన సోదరీ సోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నేను చెప్పనేది ఏమనగా అంటాడు పౌలు, నేను చెప్పనేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనాది ప్రణాళికలో దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధాత్మ చేత దేవుని ఏర్పాటును బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని నిర్ణయమును బట్టి దేవుని యొక్క ఆత్మ జన్మల పైన అల్లాడుచు ఆయన ఆత్మ సంచారము చేసి నాలుగు భాగాలున్నటువంటి జలమయాన్ని ఒక భాగమును ప్రత్యేకించి ఎండిన భూమిగా మార్చి, ఆ ఎండిన భూమిలో ఆయన సమస్తాన్ని నేలగా మార్చి దేవాతి దేవుడు మూడు భాగాలు నీటిమయముగానే సముద్రాలుగానే ఉంచేశాడు. అవును ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క ఆత్మ నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. దేవుని యొక్క ఆత్మకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? దేవుని ఆత్మ ఏమి చేస్తుంది? ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆనాడు ప్రభు అయినటువంటి దావాతి దేవుడు ఆయన భూమి నుండి ఆయన మట్టిని తీసి మట్టిని బొమ్మగా చేసి జీవము లేని బొమ్మలో ఆయన ఆత్మను ఉంచాడు. ఆయన ఆత్మను ఉంచగా నరుడు జీవాత్మ ఆయను. అందుకనే ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ దేవుడిచ్చినది. నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం. అవును ప్రియులారా, ఈ ఆత్మ అనేది ఈ యొక్క జీవితంలో లేకపోతే, ఈ ఆత్మ అనేది దాహంలో లేకపోతే, ఈ ఆత్మ అనేది శరీరంలో లేకపోతే, ఈ ఆత్మ అనేది లేని క్షణాన ఈ శరీరం ఎందుకు పనికిరాదు? ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది అని లేఖలో తెలుస్తుంది. ఇందును గురించి కూడా నేను మరొక మాటను తెలియపరుస్తాను. శరీరానికి కూడా ఒక ప్రత్యేకత ప్రాధాన్యతను చూపినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా వ్రాయబడింది. ఎందుకనగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆత్మానుసారముగా. ఆత్మకు ఒక పద్ధతి ప్రత్యేకత ఉంటుంది, ఆత్మకు ఒక ఆవేదన ఉంటుంది, ఆత్మకు ఒక నియమం ఉంటుంది, ఆత్మకు ఒక బలం ఉంటుంది. ఆత్మ అనేది చాలా విలువైనదని దైవ వాక్యము సెలవిస్తుంది. ప్రియా సోదరుడా సోదరి, తమ్ముడు చెల్లి, అక్క అన్నయ్య, నా ప్రియా సోదరి సోదరులారా, నా బిడ్డలారా, గమనిస్తున్నారా? తల్లిదండ్రులారా, పెద్దలారా, ఈ రాత్రి వేళ ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నటువంటి మాటలను శ్రద్ధగా గ్రహించకపోతే ఈ ఆత్మకు బోధపడదేమో. అందుకనే ప్రభు నీ ఆత్మను గురించి దేవుడి రాత్రి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నదనే సంగతి నీవు మరిచిపోయి ఉన్నావు కాబట్టి అందుకే నీవు శరీర ఈచ్ఛలకు గురైపోతున్నావా? అందుకే నీవు శరీర ఆశలకు గురైపోతున్నావా? శరీరానుసారంగా నడుచుకుంటున్నావా? శరీరానుసారంగా బ్రతకాలనుకుంటున్నావా? శరీరానుసారంగా లోకేచ్ఛలతో లోక సంబంధమైనటువంటి తలంపులతో నీవు జీవించుచున్నావా? అందుకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడేమో సోదరుడా, అందుకే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడేమో సోదరి. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి వేళ ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు ఆత్మానుసారముగా నడుచుకోవాలి. పుట్టిన ప్రతి మనిషి ఆత్మానుసారంగా నడుచుకోవటం నేర్చుకోవాలి. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా ఉన్నది. ఎందుకు విరోధంగా ఉన్నవి చూడండి. నిజంగా ఈ ఆత్మ శరీరము కలిసిమెలిసి జీవించేవి. ఆత్మ శరీరంలో ఇమిడిపోయింది, కానీ శరీరానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, శరీరానికి కొన్ని ఆశలు ఉన్నాయి. ఆత్మకు ఆశలు ఆలోచనలు ఉండవు, ఆత్మకు లోక సంబంధమైనటువంటి తలంపులు ఉండవు. ఆత్మకు ఎప్పుడు ఒక మంచి కార్యాన్ని తలపెట్టాలని కోరుకుంటుంది. ఆత్మ అనేది ప్రాముఖ్యమైనది. ఆత్మ అనేది దేవుని చేత నింపబడినది. కానీ శరీరం మన్ను, అందుకే మట్టితో చేయబడినటువంటి శరీరానికి కోరికలను తీర్చుకోవటానికి, కోరికలను అపేక్షిస్తూ కోరికల ప్రకారంగా జీవించాలని, కోరికల ప్రకారంగా నడవాలని ఆలోచిస్తుంది శరీరం. అందుకే ప్రభు అంటాడు ఇది కేవలం నిష్ప్రయోజనమైనది, మట్టిలో కలిసిపోయే మాయ శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఈ పనికిరాని శరీరాన్ని, మట్టిలో కుళ్ళిపోయే శరీరాన్ని, ఈ మట్టి దేహాన్ని నువ్వు చాలా గౌరవంగా చూస్తున్నావు. చాలా మంచి సోపుతో మనము శుభ్రపరచుకుంటున్నాం, మంచి వస్త్రాలను ఈ శరీరానికి ధరించుకుంటున్నాం, ఈ శరీరాన్ని ఇలువుగా చూస్తున్నాం. అవును ప్రియులారా,
శరీరం అనేది ఇది కూడా దేవుడు నీకు ఇచ్చిందే, కానీ దీని కోరికలను నువ్వు నెరవేర్చుతున్నావేమో. అందుకే ప్రభు అంటున్నాడు, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకతగా చూపిస్తున్నాయి. శరీర కోరికలు, శరీర తలంపులు, శరీర ఆశలు ఎలా ఉన్నాయో చదవబడిన లేఖనంలో చక్కగా వ్రాయబడిన మాటలు ఉన్నాయి. అవును ప్రియులారా, నీవు నేను పరిశుద్ధ గ్రంథాన్ని స్వస్థంగా జాగ్రత్తగా అవగాహనగా చదవగలిగిన నాడు ఆ శరీరం శరీరానికి ఉన్నటువంటి కోరికలు ఏమిటో, ఆ శరీరానికి ఉన్నటువంటి ఆశలు ఏమిటో, ఆ శరీరానికి ఉన్నటువంటి అపేక్షత ఏమిటో మనకు స్పష్టంగా వ్రాయబడింది గ్రంథంలో. 15 అనుభవాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ శరీరానికి 15 కోరికలు ఉన్నాయి ఇక్కడ. ఈ కోరికలను నువ్వు ఏ కోరిక కలిగి ఉన్నావో, ఏ కోరికతో నువ్వు ఈ లోకంలో నశిస్తున్నావో, ఏ కోరికతో నువ్వు నాశనమైపోతున్నావో, ఏ కోరికతో నువ్వు పతనమైపోతున్నావో, అందుకే ప్రభు అంటున్నాడు రాత్రి, ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నడుచుకోవటం మనకెంతైనా అవసరం. ప్రియా సోదరి సోదరులారా, దేవుని వాక్యం అంటున్నాడు మనము శరీర కార్యములు అవి సృష్టమై ఉన్నవి అంటున్నాడు ఇక్కడ. అంటే శరీర కార్యములు అవి పూర్తిగా మీకు కనిపించుతూనే ఉన్నాయి. ఆ శరీర కార్యాలు, ఆ శరీర యొక్క తలంపులు, ఆ శరీర యొక్క కోరికలు, ఆ శరీర యొక్క అనుభవాలు ఇక్కడ స్పష్టంగా మన కళ్ళ ఎదుట కనపడుతూ ఉన్నాయి. అవి ఏమనగా ప్రియులారా చూడండి, దేవుని బిడ్డలారా, జారత్వం అటండి. జారత్వము, ఇదిగో జారత్వం అనగా ఏమిటి? ఇదిగో నువ్వు పాపం అనేటువంటి శరీర కోరికలతో నీవు జారత్వంలో పడిపోయావా? జారస్థలంలో పడిపోయిన నీ జీవితాన్ని ఆ స్థితి నుంచి విడిపించడానికే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నావు. పాపాత్మరాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన నాడు, పాపాత్మరాలైన స్త్రీ ప్రభు పాదాలను మ్రొక్కిన రోజు, ప్రభు పాదాల దగ్గర మరుపెట్టిన రోజు, కన్నీరు కార్చిన నాడు దేవుడు ఆమెను క్షమించినట్లుగా మనం చూస్తాం. ఇదిగో పట్టబడిన స్త్రీ, పాపముతో పట్టబడిన జార స్త్రీగా మార్చబడినటువంటి ఆ స్త్రీని రాళ్లతో తరుముకుంటూ వచ్చిన రోజు ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభుని అడుగుతుంది, ప్రభు దగ్గర నిలబడిపోయింది, తల వంచింది, తన జీవితానికి ఒక మార్పు కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో జారత్వము, ఇదిగో అపవిత్రత. నీవు ఎప్పుడైతే జారత్వంలో పడిపోతావో, నీవు నీ శరీరము అపవిత్రపరచబడుతుంది. ఈ శరీరాన్ని ఇదిగో మాయమగలిగిన శరీరంగా ఉంచుకోవాలి, కానీ నీ శరీరాన్ని అపవిత్రంగా మార్చుకోకూడదు. ఈ శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు, ఈ శరీరాన్ని శాపానికి అప్పగించకూడదు. ఈ శరీరాన్ని అనేకమైన రకరకాలైనటువంటి ఆశలకు నీ శరీరాన్ని గురి చేస్తున్నావా? ప్రియా దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియా సోదరుడా సోదరి, ఇదిగో నీ కొరకు ప్రభు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే విగ్రహారాధన అన్నాడు. విగ్రహారాధన, ఇవన్నీ పాపానికి సాదృశ్యమైనవి, పాపానికి జోడగలిగినవి, పాపానికి అంటుకట్టబడినటువంటి అనుభవాలు కాబట్టి అందుకంటున్నాడు విగ్రహారాధన. అభిచారము, పాపం అనేటువంటి శరీర కోరికలు ఇవి, శరీరంతో జరిగించేవి, శరీర ఆశలతో జరిగించేవి. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ, అందుకన్నాడు దేశములు కలహంతో బ్రతుకుతున్నావా? అసూయతో బ్రతుకుతున్నావా? వీర్షతో బ్రతుకుతున్నావా? నీ ఎదుట ఏ ఎదుట వ్యక్తి కూడా బ్రతకకూడదా? అనేక మందిని అవమానించే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? అనేక మందిని నిందించే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఇదిగో నీవు ఎలాగో జీవించుతున్నావో కాబట్టి, ఇదిగో ఇవన్నీ శరీరపు ఆలోచనలండి, ఇవన్నీ శరీరపు కోరికలు. అందుకనే ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు, ఈ రాత్రి కాల సమయంలో అంటున్నాడు, దేశములు కలహములు మచ్చరపడుతూ ఉంటారు చాలా మంది. ఇదిగో ప్రియులరా, మచ్చరపడుతూ ఉంటారు, వ్యసన పడుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, కలహ పడుతూ ఉంటారు. అలాగున నీవు కలిగి ఉన్నావేమో. అందుకే ప్రభు అన్నాడు, మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు ఎప్పుడో మీతో చెప్పాను. ఎవరి మాటలు తెలియపరుస్తున్నాడంటే భక్తుడైనటువంటి అపొస్తలుడు పౌలు అంటున్నాడు, వీటిని గురించి మీకు నేను మునుపే నేను చెప్పాను. ఈ సంగతులను గురించి నేను మునిపే ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థనకు వెళుతూనే పాపాన్ని కొనసాగిస్తున్నావా? నువ్వు ప్రార్థనకు వెళుతూనే శరీర కోరికలను తీర్చుకుంటున్నావా? నువ్వు ప్రార్థనకు వెళుతూనే ప్రభువుని అంగీకరించే క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలివారుగా ఉంటూనే నిజముగా నీ జీవితంలో ఈ శరీర కోరికలు కలిగి ఉంటే ఇప్పుడే ఈ క్షణంలోనే
ప్రభు దగ్గరను ఒప్పుకోవాలి. ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రభు నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రభుతో మాట్లాడు. ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రభు ఈ రాత్రి నీతో చెప్పేటువంటి ప్రతి మాటను శ్రద్ధగా వినటానికి ప్రయత్నించండి ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యము, దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా నీవు ఆ స్వతంత్రతను నువ్వు కోల్పోతున్నావేమో, ఆ స్వతంత్రతను నువ్వు దేవునికి దూరం చేసుకుంటున్నావేమో, దేవుని రాజ్యానికి నువ్వు యోగ్యురాలుగా దేవుని రాజ్యానికి యోగ్యునిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ శరీర కార్యములు కలిగిన వారు, ఈ శరీర కోరికలు కలిగిన వారు, ఈ శరీర తలంపు కలిగిన వారు, ఈ శరీరపు ఆలోచనలు కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో నో నథింగ్, వారికి ఎంట్రన్స్ లేదు. నా ప్రియా సోదరీ సోదరులారా, వారు దేవుని రాజ్యానికి చారరు. ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యము బోధించినా, పరిచారకునిగా ఉన్నా, అసిస్టెంట్గా ఉన్నా, ఇదిగో దేవుని బిడ్డగా పరిగణించబడుతున్నా, గొప్ప దైవజనుడమైనా, ఎంతటి వారమైనా, ఈ కార్యాలలో నువ్వు ఏది కలిగి ఉన్నా నీకు దేవుని రాజ్యం లేదండి. ఇట్టి కార్యాలను ఏదైనా కొనసాగిస్తే నీకు దేవుని రాజ్యము లేదు, స్వతంత్రం లేదు. నీవు ఎంతకాలం ప్రభువుని అంగీకరించి ఉన్నా, ఎంతకాలం నువ్వు ప్రభు బిడ్డగా పేరు చెప్పుకొని జీవించుచున్నా, అవి మనం శరీర ఇచ్ఛలను నెరవేర్చే వారంగా కాకుండా అయితే ఆత్మఫలములు ఏవనగా మనకు దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. గమనించండి 22వ వచనాన్ని చదువుదాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, హాస్యానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని హేచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మనము చూసినట్లయితే మొదటిగా మనం ఇప్పుడు మనం శరీర ఫలాలు ఏవో, శరీర యొక్క క్రియలు ఎలా ఉంటాయో మనం చూడగలిగాం. ఇప్పుడు ఆత్మ ఫలాలు, ఆత్మకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఆత్మకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మనము గమనించినట్లయితే ఆత్మకున్నటువంటి ఆవేదన, ఆత్మకున్నటువంటి ప్రత్యేకత, ఆత్మకున్నటువంటి గొప్ప విలువ ఏమిటి అనగా ఆత్మఫలాలను మనము కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సంతోషం. చూడండి ఆత్మకి ఎలాంటి కార్యాలు ఉన్నాయో, ఆత్మకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో, ఆత్మ ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటుంది, ఆత్మ ఎప్పుడు ఆత్మీయంగా ఆలోచించగలుగుతుంది, ఆత్మకు ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉన్నది అంటే ఆత్మ ప్రేమ కలిగి ఉంటుందండి. ప్రేమ, సంతోషము, ఆత్మకు ఎప్పుడు సంతోషము. చూడండి శరీర కార్యాలను నిషేధించినప్పుడు ఆత్మ ఫలాలను మనం పొందుకోగలుగుతాం. ఆత్మ ఫలాలు అనగా మనము దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకునేటప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత కలిగి జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నడవగలిగిన రోజు అప్పుడు మనము ఆత్మ ఫలాలను నిజముగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యములో వెదిగినప్పుడు, దేవుని యొక్క సంఘములో వెదిగినప్పుడు, దేవుని యొక్క సహవాసములో వెదిగినప్పుడు, ఆత్మీయతలో వెదిగినప్పుడు, ఆత్మీయ అనుభవాల్లో, ఆధ్యాత్మిక అనుభవాల్లో వెదగలిగినప్పుడు ఆత్మ ఫలాలను మనము నిజంగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలకు, దేవుని చేత ఏర్పరచబడిన వారికి, క్రీస్తు శరీరం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా ప్రత్యేకించబడినటువంటి వారికి అట్టివారు ఆత్మ ఫలాలను పొందుకోగలుగుతారు. ఆత్మ ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటుంది, ఆత్మకు కోపం ఉండదు, క్రోధం ఉండదు, అసూయ ఉండదు, వీర్ష ఉండదు. లోక స్థలంపులు, లోక ఆలోచనలు, లోక శరీర తత్వాలు ఏవి కూడా ఉండవు. కానీ ఆత్మకు ఆత్మ ఫలాలు ప్రత్యేకంగా ఉన్నాయండి. ప్రేమ, ఏ ప్రేమ ఈ లోక సంబంధమైనది కాదండి. దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని కలిగినటువంటి వారు, క్రీస్తు బిడ్డలుగా జీవించినటువంటి వారు దేవుని యొక్క ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ ప్రేమ కలిగే పలకరిస్తుంటారు, ప్రేమ కలిగే మాట్లాడుచుంటారు, వారి చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయగలుగుతారు. అలాగిన ప్రేమ ఫలాలు, ఆ ప్రేమను మనము కలిగి ఉంటాం. సంతోషము, ఎప్పుడు ప్రియులారా యేసు ప్రభు లేని వారికి, యేసు ప్రభులో లేని వారికి ఆత్మకు సంతోషం ఉండదు, ఆత్మలో ఎంత మాత్రం కూడా నెమ్మది కలగదు. కానీ ఆత్మకు సంతోషం కలగాలంటే ఆత్మ ఫలాలను పొందుకునే వ్యక్తిగా ఉండాలంటే ఆత్మను కాపాడు
కాపాడుకోవాలి. నీవు ఎంతటి వ్యక్తివైనా, గొప్పవాడమైనా, కొద్దివాడమైనా, ఎంత ఇలువైనటువంటి వ్యక్తివైనా, సంపద కలిగిన వ్యక్తివైనా, పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తివైనా, ఇదిగో సర్వలోకాన్ని సంపాదించుకునే వ్యక్తివైనా, అనేక మందికి గొప్ప మేలులు చేయగలిగినటువంటి వ్యక్తివైనా, ఈ ఆత్మ అనేది ప్రత్యేకంగా లేకపోతే, ఆత్మ ఫలాలు పొందుకోలేకపోతే, ఆత్మీయ జీవితంలో నువ్వు వెదగలేకపోతే నీకు పరలోక రాజ్యం లేదండి. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు, నీవు పరలోక రాజ్యంలో జీవించలేవు, పరలోక రాజ్యానికి ప్రవేశాన్ని చూడలేవు. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకన్నాడు సమాధానము. ఇదిగో దేవుని నమ్ముకున్న వారు ఆత్మతో ఆత్మీయ అనుభవాలను నడుచుకోగలిగిన వారు, ఆత్మీయతలో వెదగలిగిన వారు ఎప్పుడు సమాధానముగా ఉంటారు, జీవితంలో సంతోషంగా సమాధానముగా కొనసాగలుగుతారు. నిజముగా ప్రియులారా, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుంది, పిల్లల తల్లుల మధ్య సమాధానం ఉంటుంది, లోపు ఇంటిలో ఉన్నా సమాధానం ఉంటుంది, బయటకు వెళ్ళినా సమాధానం ఉంటుంది. ఇదిగో ఆత్మకున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆత్మకున్న ఫలాలు ఇవి, ఆత్మకున్నటువంటి ఫలాలు ఇవి. అందుకని దీర్ఘశాంతము. చూడండి పిల్లరా, చాలా దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము, ఆత్మీయతలో ఎదిగే మనము, ఆత్మీయతలో జీవించే మనము దీర్ఘశాంతము మనలో కలిగి ఉండాలి. తొందరపాటు, దుడుకుపాటు పిల్లరా మనలో ఉండకూడదు. అందుకనే ఆత్మీయ అనుభవాల్లో మనము వెదగగలిగినటువంటి వారమై ఉండాలి. అందుకంటున్నాడు చూద్దాం ఇంకా, దయాళత్వము మంచితనము. ప్రియ సోదరుడా, సోదరి, దయాళత్వము అనగా దయగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి, దయాళత్వము కలిగి ఉండాలి, ధారాళత్వము కలిగిన వారమై ఉండాలి, దాన ధర్మాలు కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, ఎదుటి వ్యక్తికి సహకరించి సహాయపడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని పిల్లలకు ఈ ప్రత్యేకత ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయతలో ఎదిగిన వారికి, ఆత్మను కాపాడుకున్న వారికి ఆత్మకున్న ప్రతిఫలం, ఆత్మకున్న ఫలాలు, ఆత్మకున్నటువంటి గొప్ప ఇవి ఏవయ్యంటే ఇవేనండి. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా ఇదిగో ఆ విధంగా మనము మంచితనము కలిగి ఉండాలి. మంచితనము చూడండి ప్రియులారా, ఒక వ్యక్తిని మనం ఎంతగానో పొగుడుకుంటాం, ఒక వ్యక్తిని ఎంతగానో చెప్పుకుంటాం, ఒక వ్యక్తిని ఎంతగానో ఆ వ్యక్తిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. కారణం ఏమిటంటే అతనిలో ఉన్న మంచితనమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుని బిడ్డలలో ఉంటుంది మంచితనం, దేవుని బిడ్డలలో ఉంటుంది. ఇలాంటి యొక్క ప్రత్యేకత విశ్వాసము అనగా దేవుని పిల్లలమైన మనము విశ్వాసమును కాపాడుకునే వ్యక్తులంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. సాత్వికము అన్నాడు, సాత్వికము ఆశానిగ్రహం అనగా నిగ్రహశక్తి, నిశ్చయత కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదో కూడా క్రీస్తు యేసు సంబంధుల శరీరమున దాని వీచలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు, ఇదిగో ఇట్టి వాటికి విరోధమైనటువంటి ప్రతిదాని కూడా దేవుని బిడ్డలైనటువంటి మనము, ఆత్మీయతలో ఎదిగే మనము, ఆత్మీయ అనుభవాల్లో సాగిపోయేటువంటి మనం ఏమీ చేయలేయంటే వీటన్నిటిని సిలువ వేయాలి. దేవునికి విరోధమైనటువంటి ప్రతిదానిని కూడా సిలువ వేయబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనిద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:9 చూసినట్టయితే ఆత్మకున్నటువంటి ప్రత్యేకతను మనం చూడగలుగుతుంటాం, ఆత్మకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతుంటాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే, గాని శరీర స్వభావము గలవారు కారు. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవుని యొక్క వాక్యమును గమనించగలుగుతున్నారా? వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎరుగు తెలుసుకుంటున్నారా? వాక్యానుసారంగా జీవించాలని ఓ నీ జీవితంలో ఒక తీర్మానం, ఒక నిర్ణయంలోనికి వచ్చినట్లు తీరొచ్చిన ఆత్మను గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఎప్పుడైనా ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచించావా? శరీరాన్ని చూసుకుంటున్నావు శరీరాన్ని బట్టి సంతోషిస్తున్నావు, శరీరాన్ని బట్టి ఆనందపడుతున్నావు, శరీర క్రియలు, శరీర తలంపులు, శరీర కోరికలతోనే ఎంతకాలం నీవు జీవిస్తావు ఈ లోకంలో? ఎంతకాలం దేవునికి విరోధంగా బ్రతుకుతావు? ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? ఎంతకాలం దేవుని నమ్ముకుండా జీవిస్తావు? ప్రియా సోదరుడా, సోదరి, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, కానీ
శరీర స్వభావములు గలవారు కారు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా వ్రాయబడింది. అపొస్తలుడైన పౌలు గలతీయులో ఉన్నటువంటి సంఘమునకు రాసినటువంటి పత్రికను ఆత్మ ఫలాలను గురించి తెలియపరిచినటువంటి దేవాతి యొక్క దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి అనుభవంలో అనుభవజ్ఞానంలో అతడు గలతీయ పత్రికలో రాశాడు. ఆత్మ ఫలాలను గురించి ప్రత్యేకంగా వివరించాడు, శరీర కోరికలను గురించి వివరించాడు, ఇక్కడ రోమా సంఘానికి కూడా రాస్తాడు. ఆత్మ ఫలమును కలిగినటువంటి వారు, ఆత్మను కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ మీలో నివసించాలి. దయ్యపు ఆత్మ కాదు, దయ్యపు ఆత్మ నివసించి నాడు అనేక మందిని భక్తిలో లేకుండా, స్థిరత్వం లేకుండా, విశ్వాసాన్ని కాపాడుకోకుండా దేవునికి దూరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎంతో మందిలో చూస్తున్నామండి. అవును ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇదిగో దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నది అనే సంగతి మానవులు మర్చిపోకూడదు. దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నది, ప్రతి ఒక్కరిలో ఉన్నది. యేసు అనే శాస్త్ర ప్రతి మానవులో ఉంచాడు దేవుడు, కానీ యేసుని మర్చిపోతున్నారండి, యేసుని గుర్తించలేకపోతున్నారు, యేసులో జీవించలేకపోతున్నారు, దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానపు అనుభవాలు హృదయాలలో భద్రపరచండి, ప్రభు బిడ్డలుగా జీవించండి, ప్రభు కొరకు నమ్మకంగా సాగండి. దేవుడి వర్తమానపు అనుభవాలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పావురస్వరం అనేటువంటి కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు, ప్రతి సోమవారం పగలు 1:30 మీరు వింటున్నారు. మీరు చేసేటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ మీ కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఇంకా ఈ ఆత్మీయ అనుభవాలు వింటూ బలపడుతున్నారని నమ్ముచున్నాం. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, త్రిపురాంతకం పట్టణంలో, ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం పట్టణంలో ఇండియన్ పెట్రోల్ బంకు ప్రక్కన ప్రత్యేక స్వచ్ఛత ప్రార్థనా కూడికలు ప్రతి బుధవారం 10:00 నుంచి 2:00 వరకు ఏర్పాటు చేయటమైనది. స్వస్థావరం వెళ్ళేటువంటి దైవ సావకులు రెవరెండ్ ఎస్ నిర్మలరావు గారు, రెవరెండ్ ఎస్ ప్రభుదాస్ గారు దైవ సందేశాన్ని అందించి మీ కొరకు ప్రత్యేకమైనటువంటి స్వస్థ ప్రార్థన చేసేదరు. అలాగనే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అలాగనే మరి ప్రతి బుధవారం ఎంతోమంది ఆ యొక్క స్థలానికి విచ్చేసి అనేక దైవపు శక్తులతో, శాతబడి శక్తులతో, అనేకమైనటువంటి సమస్యలతో వస్తూ ఎంతోమంది బాగుపడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రత్యేకంగా ఆ ప్రార్థన స్థలానికి విచ్చేసి దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. త్వరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇత్తబడిన వర్తమానమును అందరి హృదయాల్లో స్థిరపరిచి నీరు కట్టి పలింపు చేయండి. మీ ఆత్మచేత నింపండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలపు దీవెనతో నింపి ఈ వర్తమానం విన్న ప్రతిని బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచమని, మీరే మరొకసారి మేమందరం కలుసుకున్నట్టుకు సహాయం కలుగుచ్చామని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, పెదమెక్కిన గ్రామం, సిత్తనపల్లి మండలం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. రెవరెండ్ ఎస్ నిర్మలరావు గారు, మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ను యాడ్ చేసుకోండి. 99 49 77 57 45.